శివం వ్యాధు, శ్రీ గురుభ్యో నమః. షష్ఠగ్రహ కోటం యొక్క ప్రభావం అన్నది ఇక్కడ మనం చూసుకుందాం. ఏంటంటే తులారాశికి, వృషికరాశికి, ధనురాశికి ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ షష్ఠగ్రహ కూటమి నేను ప్రత్యేకం చెప్పాలనుకుంటున్నాను. తులారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, అది విశాఖ నక్షత్రం 3 పాదాలు. అలాగే మనం వచ్చినప్పుడు వృషికంలోకి వస్తే విశాఖ నక్షత్రం 4 పాదము, అలాగే విధంగా మనం అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అలాగే మనం ధనురాశిలోకి వచ్చేసరికి మనకు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. మొత్తం ఇవన్నిటికీ కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది, అసలు నిజంగా దానివల్ల ఎఫెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఫస్ట్ మనం తులారాశికి వెళ్దాం. ఇది నంబర్ 1 అనుకుంటే తులారాశి 2, ఇది 3, ఇది ఎక్కడ జరుగుతోంది అనేసరికి 4వ భాగంలో జరుగుతుంది, 4th హౌస్లో మనకు జరుగుతుంది. తులారాశి నుండి 4వ భావం అంటే ఏంటంటే ఇక్కడ నుండి మనం తీసుకుంటే ఇక్కడ నుండి ఇలాగ డైరెక్ట్గా 4th హౌస్ అంటే 4, 3, 12 120 డిగ్రీస్ జరుగుతుంది. 120 డిగ్రీస్లో షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది. ఏ గ్రహాలు కలుస్తున్నాయా అంటే ఇక్కడ రవి, శని, బుధ ప్లస్ శుక్ర, గురు, చంద్రుడు, ఈ 6 గ్రహాలు ఇక్కడ కలుస్తాయి. ఓకే, సో ఈ 6 గ్రహాల కూటమి ఇక్కడ కనబడింది. 4వ భావం అంటే ఏమైంది? ఇల్లు, వాకిలి, వాహనం, ఆరోగ్యం, చదువు, వీటన్నిటి సంబంధించిన భావాలు తల్లి గురించి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తులారాశి వారికి చూసుకుంటే తల్లి ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. రవి, శని ఇద్దరు ఇక్కడ కలుస్తున్నారు కాబట్టి అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది వీళ్ళకి. సో ఈ షష్ఠగ్రహ కూటమి ఎలా కనబడుతుందంటే ఓకే, కొంత నెగిటివ్ కనబడతా, కొంత పాజిటివ్ కూడా కనబడుతుంది. నెగిటివ్ ఏమిటంటే అర్ధాశ్రమ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, అర్ధాశ్రమ గురువుతో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, ఇవి రెండు మనకు నెగిటివ్గా కనబడుతున్నాయి. అలాగే ఏంటంటే మనకు గురుడు అక్కడ 6 గ్రహాల కూటమి కూడా అది అంత 4th హౌస్ అనేసరికి స్ట్రెంగ్త్ అనేది కొంచెం వీక్గానే ఉందని చెప్తాం తులారాశి వారికి. ఇలా ఉంటుండే కానీ దానికి ఇంకో ఇంపాక్ట్ కూడా ఉంది. ఎందుకంటే మనకు 8th హౌస్లో రాహు ఉన్నాడు వీళ్ళకి, వీళ్ళకి రాహు ఇక్కడ ఉన్నారు 8th హౌస్లో ఉన్నాడు. అలాగే 7th హౌస్లో కుజుడు ఉన్నాడు, ఇక్కడ కుజుడు ఉన్నాడు, కుజగ్రహం ఉంది. సో మనకి ఏంటంటే 7th హౌస్ సపోర్ట్ చేయట్లేదు, 8th హౌస్ సపోర్ట్ చేయట్లేదు, అలాగే 6 గ్రహాల కూటమి కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ తులారాశి వారి గురించి మనం కొంతవరకు నెగిటివ్గా చెప్పచ్చు. ఏంటంటే ఓకే, ఇబ్బందులు పడతారు, ఇన్ని గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ చేసే, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల గురించి ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, అదేకాకుండా మనకు తల్లిగారి దగ్గర వచ్చే సంపద గురించి కానీ, అలాగే మనకు చదువు విషయంలో పిల్లలకి అంటే చదువుకునే విద్యార్థులు ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నంలో కానీ, ఇవన్నింటిలో కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఈ 4 రోజులు కనబడుతుంది. సో ఇలాంటి వాటికి ఈ 4 రోజులు గట్టి ప్రయత్నాలు చేయకండి. నేను చెప్పాలి విషయం అది, ఈ ప్రయత్నం చేయకండి. ఈ 3 రోజులు అంటే 10వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్యలో ప్రశాంతంగా రామకృష్ణ అంటుకోండి, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే ఏదైనా ఒక మంత్రాన్ని మీ గురువు ద్వారా వచ్చిన మంత్రం కానీ, లేకపోతే పెద్దలు ఇచ్చిన మంత్రం కానీ, అయితే మనకు తెలిసిన మంత్రాన్ని ఏదైనా కానీ, శ్లోకాన్ని కానీ, దాన్ని మెడిటేషన్ చేస్తూ రోజు గంట సేపు చేస్తూ ఉండండి. కానీ ప్రత్యేకమైన పనులు ఏది మొదలుపెట్టండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ 4th హౌస్ ఒక్కటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది. 4th హౌస్లో 6 గ్రహాలు ఉన్నా దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు మనం. కానీ ఇక్కడ ఏమిటంటే దాని తోడుగా కుజుడు మీకు 7 ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్లో కొంత స్పాన్ చేస్తారు. 8th హౌస్లో మనం చూసిన రాహు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు మీకు ఆయుష్ విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కొంచెం హెల్త్ ఇష్యూస్ చూపిస్తున్నాడు. అలాగే 2nd హౌస్ కుటుంబ స్థానంలో కేతు కూర్చున్నాడు. ఇప్పుడు 2nd హౌస్ ఉంది కదా, ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ కేతు ఆల్రెడీ ఉన్నాడు. సో కేతు అంటే కుటుంబ స్థానంలోనే చిరాకులు పరాకులు వివరిమైన తీసుకొస్తున్నాడు. సో ఏంటంటే 2వ ఇల్లు బాగలేదు, 7వ ఇల్లు బాగలేదు, 8వ ఇల్లు బాగలేదు, తర్వాత 6 గ్రహాలు కూటమి అక్కడ కూర్చున్నాయి. సో అల్టిమేట్లీ మనం చెప్పాలనుకున్నానంటే తులారాశి వారు ఈ 4 రోజులు ఏదైనా మెడిటేషన్ మంత్రం సాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓన్లీ అడ్వైజ్. మరీ భయంకరమైన పరిస్థితి అని కానీ చెప్పడానికి లేదు, కానీ వీలైనంత వరకు అనవసరమైన విషయాల్లో దూరం చేయకుండా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నించేయండి, మంత్ర సాధన చేయండి. మంత్రమే సరైన భగవత్స్వరూపమే మంత్రం అని చెప్పుకున్నాను, చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి ఈ తులారాశి వారు చెప్తున్నారంటే అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంత సేఫ్ జోన్లో మీరు ఉంటారు. అలాగే వృషికానికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే వెల్కమ్ బ్యాక్ టు ది వృషికం. వృషికం వచ్చి ఏంటవుతుందంటే ఆల్మోస్ట్ ఇది 1 భట్ అనుకుంటే ఇది 2, ఇది 2nd పార్ట్, ఇది 3వ ఇల్లు. 3వ ఇల్లు అంటే విక్రమస్థానంలో జరుగుతుంది. వృషికానికి 3వ ఇంట్లో జరుగుతుంది ఏంటి? రవి, శని, గురువు, శుక్రుడు ప్లస్ బుధగ్రహం, ఇంకా చూసుకుంటే ఇక్కడ చంద్రుడు, 6 గ్రహాలు ఉన్నాయి. సో ఈ 6 గ్రహాలు వృషం ఎప్పుడూ ఇంట్లో విక్రమస్థానంలో జరుగుతుంది. విక్రమం అంటే డైనమిక్ ప్లేస్లో, ధైర్య సాహస లక్ష్మి అనే ప్లేస్లో జరుగుతుంది. అంటే వృషికానికి అన్ని రాశుల వారికంటే వృషి రాశి వారికి అద్భుతమైన ప్లేస్లో జరుగుతుంది.
నిజంగా చెప్పాలి పట్టిందేలా బంగారం అనుకోండి. ఏదైనా మంచి ఆఫర్లు అవ్వచ్చు, మంచి యాక్టివిటీస్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కలిసి వచ్చే అంశం జరగచ్చు. వృషిగాని గాలి మాత్రం మనకి ఏం అండగా మిగిలేదు. అంత అద్భుతమైన ప్లేస్లో చెబుతుంది మూడు ఏంటో చెబుతుంది. అలాగే వృషిగానికి ఏంటంటే కేతు లగ్నంలో రాసిన ఉన్నాడు, ఏడంట్లో మనకు రాహు ఉన్నాడు, సస్యస్థానంలో కూర్చున్నాడు. అంటే వృషిగాని మనం తీసుకుంటే ఒకటిగా తీసుకుంటే ఇక్కడ కుజుడు కూర్చున్నాడు మేషం, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వృషికల్లో మనకి ఇక్కడ కేతు కనిపిస్తున్నాడు. ఈ మూడు గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. ఇక్కడ ఈ మూడు గ్రహాలు సహకరించడం నా అక్కడ మూడు గ్రహాలు అక్కడ ఉన్నాయి, ఆరు గ్రహాలు ఉండడం, మూడు ఆరు తొమ్మిది గ్రహాలు పెర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదైనా బెస్ట్ నిర్ణయం తీసుకుంటే, ధైర్యం చేసి సాహసం చేసి తీసుకుంటే మాత్రం ఎంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. సో వృషిగానికి ఎంత పాజిటివ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మళ్ళా వెళ్ళి దక్షిణామూర్తి చదువుకుంటే చాలా బాగుంటుంది. మేధా దక్షిణామూర్తి అంతా సాధన చేసుకుంటూ ముందుకెళ్తే అది ఇట్ గివ్స్ మోర్ సక్సెస్ఫుల్ ఫర్ యూ అంట. అలాగే ధనురాశి వద్దాం మనం. ధనురాశి వస్తే కుటుంబ స్థానంలో కనబడుతుంది ఇది. ధనురాశి అనేసరికి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇక్కడికి ఈ పాటకు వచ్చేసరికి దిస్ ఇస్ ద ధనురాశి, ఇది ఒకటే అనుకున్నాం కదా, ఇది రెండో భాగంలో జరుగుతుంది. ఇక్కడ రెండో భాగం అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ధనురాశిలో ఇక్కడ రవి, చంద్ర, శని, బుధ, శుక్ర, గురు, నాలుగు రెండు ఆరు ఇక్కడ రెండో భాగంలో జరుగుతుంది. ఈ ధనురాశికి రెండో భాగంలో జరగడం కుటుంబ స్థానంలో జరిగినప్పటికీ ఆల్రెడీ ఏళ్ళాడు శని అష్టమ శని ఇవన్నీ ఫేస్ చేసేసి అష్టమ సారీ ఏళ్ళాడు శని ఎండింగ్ స్టేజ్లో ఉన్నది. అలాగే వెళ్ళి పంచమలో గురుడు, ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు, ఇవేయంలో కేతు ఉన్నాడు, ఇవన్నీ డిఫరెంట్ థింగ్. కానీ కుటుంబ స్థానంలో ఈ ఆరు గ్రహాలు తొలగి జరుగుతాయి. అంటే ధనురాశి వారికి ఇంతకుముందు చెప్పాను, ఏడాది నుండి చెప్తున్నాను, ఏడాదిన్నర నుండి చెప్తున్నాను, ఇంకా ధనుర్రాశి వారికి రిలాక్సేషన్ కానీ జరగలేదు. మెయిన్గా శనిపీడన చాలా విపరీతం జరగడం వల్ల వీళ్ళు ఇంకా ఈ ఆరు గ్రహ కుటుంబ ప్రభావం టోటల్గా దీని ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది ధనురాశి వారికి, అదేమీ సందేహం లేదు. సో ఇక్కడ ఏంటంటే శనిపీడనము రవి శని ఇద్దరు ఇక్కడ కలిసి ఉండడం అని ధనురాశికి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. తండ్రి కొడుకు మధ్య వైరం జరగచ్చు. అలాగే అక్కడ చూసుకుని చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు, గురుడు కూడా అక్కడే ఉన్నాడు. అన్ని యోగాలు చేతిలో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఏ యోగము కనెక్టివిటీ అవ్వదు. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి, కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. అభిషేకం అన్నిటికన్నా ముఖ్యమైనది అభిషేకం చేసుకుంటే వెళ్తే కొంత బాగుంటుంది. ఇక్కడ మనకి ధనురాశి వారికి లెక్కలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ కేతు మనకు పన్నెండింట్లో ఉన్నాడు, అలాగే మనకు రాహువు ఆరో ఇంట్లో కనిపిస్తాడు, కుజుడు ఐదో ఇంట్లో కనిపిస్తాడు. ఇలా కనబడినా ఈ ఐదంలో కుజుడు కానీ ఆరింట్లో రాహువు కానీ ఏమాత్రం సహకరించవు యాజ్ అండ్ టుడే పొజిషన్ ప్రకారం చూసుకుంటే. దయచేసి అభిషేక ప్రియంగా అనుకుని చేసుకుంటూ వెళ్ళండి, కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా నేను ధనురాశి వారికి ఈ సంవత్సరంలో అప్పుడే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తున్న మాత్రం అంత సక్సెస్ఫుల్గా నేను చెప్పడానికి అవకాశం లేదు. ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం, డెఫినెట్గా అవుతుంది. ఈ ఆరు గ్రహాల నుండి ఐదు గ్రహాలు, ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు, నాలుగు నుండి మూడు, మూడు నుండి రెండుకి వచ్చేయాలి. వచ్చేంతవరకు ధనురాశి వారికి దాని ఇంపాక్ట్ ఉంటుంది అని స్పెసిఫిక్గా చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ ఇక్కడ మనం చేసుకోవాల్సిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. పంచంలో ఉన్న కుజుడు కొంచెం బలంగా ఉన్నాడు, బాగున్నాడు, యోగించేవాడు కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గం రాజ్యం శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.